అక్టోబర్ నాలుగు చరిత్రలో ఈరోజు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్ నాలుగున అటల్ బిహారీ వాజ్పేయి ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించి చరిత్ర సృష్టించిన చారిత్రాత్మక రోజు ఆ సమయంలో దేశంలో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా పార్టీ ప్రభుత్వం ఉంది ఇంకా వాజ్పేయి విదేశాంగ మంత్రిగా పనిచేశారు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి ఇది ఆయన మొదటి ప్రసంగం ఇంకా హిందీలో ఈ చారిత్రాత్మక ప్రసంగం చేయాలని నిర్ణయించుకున్నారు ఐక్యరాజ్యసమితి సమితి జనరల్ అసెంబ్లీలో ఆ రోజు చరిత్ర సృష్టించబడింది ఎందుకంటే మొదటిసారిగా ప్రపంచ నాయకుల ముందు హిందీ వినిపించింది ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగం చేసిన మొదటి నాయకుడు తొలిసారిగా అంతర్జాతీయ వేదికపై భారత అధికార భాష అధికారికంగా వినిపించింది ఆయన ప్రసంగం అనంతరం దేశ ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు ఆయనకు చప్పట్లతో స్వాగతం పలికారు అటల్ బిహారీ వాజ్పేయి తన ప్రసంగంలో నిరాయుధీకరణ ఉగ్రవాదం వంటి అనేక తీవ్రమైన అంశాలను ప్రస్తావించారు హిందీ వల్లనే ఆయన ప్రసంగం చరిత్రాత్మకమైంది బాబా హర్భజన్ సింగ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అక్టోబర్ నాలుగున మరణించారు ఆయన భారత సైన్యం వీర సైనికుడు భారత ఆర్మీ సైనికులు ఆయన్ని నాదుల హీరోగా గుర్తించుకుంటారు ఇంకా ఆయన గౌరవార్థం ఒక ఆలయం కూడా నిర్మించబడింది హర్భజన్ సింగ్ పంతొమ్మిది వందల అరవై ఆరులో భారత సైన్యంలోని పంజాబ్ రెజిమెంట్లో సైనికుడిగా చేరారు దీని తరువాత ఆయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇరవై మూడవ పంజాబ్ రెజిమెంట్తో తూర్పు సిక్కింలో నియమించబడ్డారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అక్టోబర్ నాలుగున మూగజీవాల కాన్వాయ్తో వెళుతుండగా నాదులా పాస్ దగ్గర జారిపడి లోయలో పడి చనిపోయారు బలమైన నీటి ప్రవాహంతో ఆయన శరీరం కొట్టుకుపోయింది అప్పటికి ఆయన వయసు కేవలం ఇరవై రెండు సంవత్సరాలు దీని తరువాత ఆయన జీవించి ఉన్న భాగస్వామికి ఒక కలొచ్చింది అందులో హర్భజన్ సింగ్ స్వయంగా ఆయన మృతదేహం ఉన్న ప్రదేశాన్ని చెప్పారు మరుసటి రోజు ఆయన సహచరులు ఆయన మృతదేహాన్ని అదే స్థలంలో చూశారు ఆ తర్వాత పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో దహనం చేశారు ఆ రోజు నుంచి భారత సైనికులు సరిహద్దులో గస్తీ నిర్వహించడంలో కనీస నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినప్పుడల్లా వారికి కనిపించని చంపదెబ్బ తగులుతుందని నమ్ముతారు ఆ తరువాత ఆయనకు బాబా అనే బిర్ది ఇవ్వబడింది ఇంకా ఆయన పేరు మీద దేవాలయం కూడా నిర్మించబడింది చనిపోయిన తర్వాత కూడా బాబా హర్భజన్ సింగ్ తన విధిని కొనసాగిస్తూనే ఉంటాడని ఇంకా తన కరలో తన సహచరులకు చైనా అన్ని కార్యకలాపాల గురించి సమాచారాన్ని అందజేస్తాడని చెప్పబడింది అక్టోబర్ నాలుగున ఆచార్య రామచంద్ర శుక్ల ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో జన్మించారు ఆయన హిందీ సాహిత్యంలో గొప్ప విమర్శకుడు వ్యాసకర్త ఇంకా చరిత్రకారుడు ఆయనను హిందీ విమర్శల పితామహుడు అని కూడా అంటారు ఆయన సాహిత్య విమర్శ సూత్రాలను అభివృద్ధి చేయడమే కాకుండా హిందీ సాహిత్య చరిత్రను క్రమ ఇంకా శాస్త్రీయ పద్ధతిలో అందించారు ఆయన ఆంగ్లం సంస్కృతం ఇంకా హిందీ భాషలను లోతుగా అభ్యసించారు మొదట్లో రామచంద్ర శుక్ల బెంగాలీ ఇంకా ఆంగ్ల సాహిత్యం నుంచి ప్రేరణ పొందారు కానీ తరువాత ఆయన మొగ్గు హిందీ సాహిత్యం వైపు మళ్ళింది పంతొమ్మిది వందల నాలుగులో ఆయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరారు అక్కడ ఆయన తన సాహిత్య జీవితాన్ని ప్రారంభించారు ఆచార్య శుక్ల పంతొమ్మిది వందల నలభై ఒకటి ఫిబ్రవరి రెండున మరణించారు ఆయన హిందీ విమర్శకు పితామహుడిగా పరిగణించబడ్డారు ఇంకా ఆయన రచనలు ఇప్పటికీ సాహిత్య విద్యార్థులకు ఇంకా పండితులకు మార్గదర్శకంగా ఉన్నాయి ఆయన సాహిత్య విధానం ఇంకా విమర్శనా విధానం ఇప్పటికీ హిందీ సాహిత్య విమర్శలో ఆదర్శంగా కనిపిస్తుంది వందల ఎనభై నాలుగు అక్టోబర్ నాలుగున ఇటలీ పోలాండ్ ఇంకా పోర్చుగల్ గ్రెగోరియన్ క్యాలెండర్ను స్వీకరించాయి జూలియన్ క్యాలెండర్లోని లోపాలను సరిచేయడానికి పదిహేను వందల ఎనభై రెండులో పోప్ గ్రెగోరీ థర్టీన్ ద్వారా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రవేశపెట్టబడింది జూలియన్ క్యాలెండర్లో సంవత్సరం పొడవు రెండు రోజులు అయితే వాస్తవ సౌర సంవత్సరం సుమారు మూడు వందల అరవై రెండు నాలుగు రెండు ఐదు రోజులు దీని కారణంగా ప్రతి నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలకు జూలియన్ క్యాలెండర్లో ఒకరోజు లోపం ఏర్పడింది ఇది దీర్ఘకాలంలో పెద్ద మార్పును తెచ్చిపెట్టింది ఈ సమస్యను పరిష్కరించడానికి గ్రెగోరియన్ క్యాలెండర్ పది రోజుల తేదీలను దాటవేసింది దీంతో పాటు ప్రతి నాలుగేళ్లకు ఒక లీపు తేదీని అదనంగా చేర్చాలనే నిబంధన అమల్లోకి వచ్చినప్పటికీ లీపు సంవత్సరం గణనలో కొన్ని మార్పులు చేశారు ఈ క్యాలెండర్ ప్రతి శతాబ్దపు సంవత్సరాన్ని నాలుగు వందలతో భాగించకపోతే లీప్ ఇయర్ గా పరిగణించే నియమాన్ని రద్దు చేసింది గ్రెగోరియన్ క్యాలెండర్ స్వీకరణ ఈ దేశాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీసుకొచ్చింది ప్రపంచ కమ్యూనికేషన్ ఇంకా వాణిజ్యాన్ని సులభతరం చేసింది ఈ దేశాలలో క్యాలెండర్ మార్పులు ఈ దేశాల సాంస్కృతిక ఇంకా మతపరమైన పండుగల తేదీలను కూడా ప్రభావితం చేశాయి ఇప్పుడు అన్ని ప్రధాన అంతర్జాతీయ పండుగలు ఇంకా సెలవులు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటారు పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ నాలుగున సోవియట్ యూనియన్ స్ముత్నిక్ వన్ని అంతరిక్షంలోకి పంపింది ఇది సోవియట్ యూనియన్ మొదటి కృత్రిమ ఉపగ్రహం స్ముత్నిక్ వన్ ప్రధాన లక్ష్యం భూమి కక్షలో కృత్రిమ ఉపగ్రహాల ప్రవర్తనను అధ్యయనం చేయడం ఇంకా భూమి చుట్టూ సంకేతాలని పంపగల సామర్థ్యాన్ని పరీక్షించడం శాటిలైట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలకు ఇది ఒక ముఖ్యమైన అడుగు స్ముత్నిక్ వన్ బరువు సుమారు ఎనభై మూడు పాయింట్ ఆరు కిలోగ్రాములు ఇంకా యాభై ఎనిమిది సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంది ఇది భూమికి రేడియో సంకేతాలను పంపడానికి ఉపయోగించే నాలుగు పొడవైన యాంటెన్నాలను కలిగి ఉంది ఈ ఉపగ్రహం భూమి చుట్టూ తొంభై ఆరు నిమిషాల వ్యవధిలో తిరుగుతుంది స్ముత్నిక్ వన్ విజయవంతమైన ప్రయోగం మొత్తం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఇంకా దీనిని స్ముత్నిక్ షాక్ అని పిలుస్తారు ఇది అంతరిక్ష పరిశోధనలో సోవియట్ యూనియన్ ప్రముఖ స్థానాన్ని హైలైట్ చేసింది ఇంకా అమెరికాతో సహా ఇతర దేశాలను అంతరిక్ష పరిశోధనల వైపు వేగంగా వెళ్లడానికి ప్రేరేపించింది ప్రపంచ జంతు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ నాలుగున జరుపుకుంటారు అన్ని జంతువుల హక్కులు శ్రేయస్సు ఇంకా పరిరక్షణ గురించి అవగాహన కల్పించడం దీని లక్ష్యం జంతువుల పట్ల ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం ఇంకా వాటి పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవడం ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రధాన లక్ష్యం ఈ రోజు ముఖ్యంగా జంతువుల హక్కులు వాటి పట్ల దయ ఇంకా వాటికి ఆరోగ్యకరమైన సురక్షితమైన వాతావరణాన్ని అందించడం గురించి చెబుతుంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇటలీలోని ఫ్లోరెన్స్లో జరిగిన పర్యావరణ సదస్సు సందర్భంగా ప్రపంచ జంతు దినోత్సవం ప్రారంభమైంది అంతరించిపోతున్న జాతులు ఇంకా జంతువుల దుస్థితి గురించి అవగాహన కల్పించటానికి సదస్సులో ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఆలోచనను ప్రదర్శించారు